స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ యొక్క పేరు ఏంటంటే విద్యాప్రవేశం. ఈ విద్యాప్రవేశం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, దాని యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. దీని ఎయిమ్ ఏంటంటే గ్రేడ్ 1 to 8 క్లాస్ అక్రాస్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ పెంచడం అనమాట గవర్నమెంట్ స్కూల్స్ లో. దీనికి సంబంధించి దీక్ష టీం యొక్క హెల్ప్ తీసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ జూన్ 24 నుంచి జూలై 25 వరకు, అంటే దాదాపుగా 32 రోజులు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ అని డేట్స్ సహా ఈ ప్రొసీడింగ్స్ లో ఇచ్చారు, అవి ఒకసారి చూద్దాము. అంటే జూన్ 24 నుంచి జూన్ 27 వరకు ఈ మండల్ లెవెల్ ఎంఈఓస్ దగ్గర నుంచి డిఓస్ వరకు ఏమేమి చేయాలి, తర్వాత జూన్ 28 నుంచి జూన్ 25 వరకు ఏమేమి చేయాలి అనేది దీంట్లో స్పెసిఫిక్ గా ఇచ్చారు. తర్వాత స్కూల్ లీడర్స్ అంటే హెచ్ఎంస్ అనమాట, హెచ్ఎంస్ ఫస్ట్ వీక్ అంటే జూన్ 24 నుంచి జూన్ 30 ఫస్ట్ వీక్ వరకు 5 ఇయర్స్ డేటా, పాస్ట్ 5 ఇయర్స్ డేటా తీసుకుంటారు, దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేస్తారు. తర్వాత టీచర్స్ తో, తర్వాత ఎస్ఎంసి మెంబర్స్ తో మీటింగ్స్ కనెక్ట్ చేస్తారు, టార్గెట్ పెట్టుకుంటారు, వర్కింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకుంటారు. తర్వాత జూలై 1వ తారీఖు నుంచి జూలై 20 వరకు, అంటే ప్రోగ్రామ్ ఎండ్ అవ్వడానికి ఒక 5 రోజుల ముందు వరకు ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. తర్వాత పర్సంటేజ్ ని క్యాల్కులేట్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేది క్యాల్కులేట్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అనెక్సర్ 1 లో మనకి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ అనెక్సర్ 1 కూడా చూద్దాం. అనెక్సర్ 1 లో దీక్ష హ్యాండ్ బుక్ విద్యా ప్రవేశం అని ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు గ్రేడ్ 1 to 8 సంబంధించిన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత వీళ్ళు బ్లాక్ లెవెల్ దగ్గర నుంచి తర్వాత స్కూల్ లెవెల్ వరకు ఎవరు ఏం చేయాలనేది దీంట్లో క్లియర్ గా ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫోర్ డేస్ ఏమేమి చేయాలి, రిసోర్సెస్ ని అబ్జర్వ్ చేయాలి, తర్వాత ఓరియంటేషన్ ట్రైనింగ్ పెట్టుకోవాలి. ఇది ఎవరంటే ఎంఈఓస్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అంటే ఎంఈఓస్ దగ్గర నుంచి డిఓస్ వరకు. అదే టైంలో ఒక 1 వీక్ పాటు స్కూల్ లీడర్స్ అంటే హెచ్ఎంస్ ఏం చేస్తారు, డేటాని కలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మీటింగ్స్ పెట్టుకుంటారు, టీచర్స్ తో ఎస్ఎంసి సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటారు, ఒక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత జూన్ 28వ తారీఖు నుంచి జూలై 25 వరకు బ్లాక్ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ ఏం చేయాలంటే విజిట్స్ ని కండక్ట్ చేస్తారు, రివ్యూ కలెక్ట్ అండ్ రివ్యూ ఎన్రోల్మెంట్ రిపోర్ట్స్ ని రివ్యూ చేసుకుంటారు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్కూల్ లీడర్స్ ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా స్కూల్ లీడర్స్ జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే వర్కింగ్ కమిటీలో ప్లాన్ చేసుకుంటారో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు, పర్సంటేజ్ ని క్యాల్కులేట్ చేసుకుంటారు. ఈ విధంగా జరుగుతుంది అనమాట. తర్వాత ఎంఈఓస్ నుంచి డిఈఓస్ వరకు ఏం చేయాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఏంటంటే రెగ్యులర్ గా స్కూల్ విజిట్లు చేయడం, తర్వాత అప్డేట్స్ ఇన్ రివ్యూ మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన అప్డేట్స్ ని ఇవ్వడము, కలెక్ట్ అండ్ అనలైజ్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్స్, ఎన్రోల్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయడం, దాన్ని మదింపు చేయడం, రికగ్నైజ్ అండ్ సెలబ్రేట్ అచీవ్మెంట్స్, ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే రోల్ బాగా పెంచితే వాళ్ళని రికగ్నైజ్ చేసి వాటిని మన మండల్ లెవెల్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అంటే స్కూల్ విజిట్స్ చేస్తుండాలి, రివ్యూ మీటింగ్స్ పెడుతుండాలి, ఎన్రోల్మెంట్ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసి అనలైజ్ చేయాలి, తర్వాత మంచి అచీవ్మెంట్ ఇచ్చిన వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ విధంగా చేసిన తర్వాత స్కూల్ అబ్జర్వేషన్ టెంప్లెట్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ టెంప్లెట్ ని అబ్జర్వేషన్ కి వెళ్ళినప్పుడు ఈ టెంప్లెట్ ని ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. నంబర్ ఆఫ్ స్కూల్స్ అబ్జర్వ్డ్, ఎన్ని స్కూల్స్ అబ్జర్వ్ చేశారు, దానికి సంబంధించిన ఫోటోస్, దాని తర్వాత మీటింగ్ సంబంధించిన ఫోటోస్, తర్వాత హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ హెచ్ఎంస్, మీ క్యాచ్మెంట్ ఏరియాలో హెచ్ఎంస్ ఏ విధంగా మోటివేట్ చేశారు అనేది కూడా దీంట్లో రాయొచ్చు. తర్వాత రివ్యూ మీటింగ్ టెంప్లెట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ రివ్యూ మీటింగ్ టెంప్లెట్ ఇదే టెంప్లెట్ లో మనం రాయాలన్నమాట. తర్వాత డౌన్లోడ్ దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్ లో దీనికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది దీంట్లో ఇద్దాము. అయితే దీక్షలో ఈ ప్రాజెక్ట్ చేయాలంటే హెచ్ఎం గా కానీ ఎంయూ అంటే అఫీషియల్ గా కానీ దాంట్లో ఎన్రోల్ అయి ఉండాలి. ఒక టీచర్ గా ఎన్రోల్ అయి ఉంటే ఈ ప్రాజెక్ట్ కనిపించదు. విద్యామృత మహోత్సవంలో భాగంగా ఒకసారి గతంలో ప్రాజెక్ట్ చేస్తున్నాము, అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఎలా అంటే దీక్ష యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ అంటే ప్రాజెక్ట్స్ లో వెళ్ళిన తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మన ప్రొఫైల్ ని అప్డేట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ కనిపించదు. ప్రొఫైల్ ఎప్పుడు అప్డేట్ గా ఉండాలి. ప్రాజెక్ట్ లో ఓపెన్ చేసిన తర్వాత విద్యా ప్రవేశం అనే ట్యాబ్ కనిపిస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా వ్యూ రిసోర్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, వ్యూ రిసోర్సెస్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో మనకు వెళ్తాం అన్నమాట.
ఫస్ట్ టాస్క్ లో వెళ్ళిన తర్వాత సేమ్ ఏ విధంగా చేయాలో ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. టాస్క్ ఏ టాస్క్ అయితే కావాలో ఫస్ట్ టాస్క్ క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా వస్తుంది. దీంట్లో వన్ బై వన్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కంప్లీటెడ్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా దీంట్లో మనం అప్డేట్ చేయొచ్చు. ప్రోగ్రెస్ కూడా ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. ప్రోగ్రెస్ 1/2 కంప్లీటెడ్ అంటే రెండు టాస్క్లో ఒక టాస్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా చూడండి గ్రీన్ మార్క్ గ్రీన్ టిక్ కనిపిస్తుంది అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. ఇదే విధంగా దానికి సంబంధించిన ఫొటోస్ కానీ పీడిఎఫ్స్ కానీ మనం దీంట్లో అప్డేట్ చేయొచ్చు. దానికి ఏంటంటే యాడ్ ఫైల్స్ ని క్లిక్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ చెక్ మార్క్ టిక్ చేసిన తర్వాత అప్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ అవుతాయి. ఎలాంటి ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, కెమెరా నుంచి డైరెక్ట్ గా ఫోటో తీసుకోవచ్చు, లేదా గ్యాలరీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఫైల్స్ డాక్ ఫైల్ డాట్ డిఓసి ఫైల్స్ పీడిఎఫ్స్ తర్వాత లేకపోతే లింక్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత ఒక ఫోటో ఏదైనా అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. దాని తర్వాత అటాచ్ ఫైల్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇలా టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత చూడండి టిక్ మార్క్ గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా కంప్లీట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్రనైజ్ క్లిక్ ఆన్ సింక్ సింక్ అనే ఒక బటన్ కనిపిస్తుంది చూడండి పైన, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ప్రోగ్రెస్ ఇక్కడ 1/3 కనిపిస్తుంది చూడండి. 3 కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా 3/3 ఇలా కనిపిస్తుంది. తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేస్తాము. ఈ విధంగా సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఈ విధంగా మనం మన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. విద్యాప్రవేశం ఎన్రోల్మెంట్ రిపోర్ట్ అనే ఒక పీడిఎఫ్ ఫీచర్ అండి. దాంట్లో ఏంటంటే ఎన్రోల్మెంట్ డేటాని ఎలా ఫిల్ చేయాలి, ఏ ప్రొఫార్మర్ లో ఫిల్ చేయాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది స్కూల్, బ్లాక్ అంటే మండల నేము, డిస్ట్రిక్ట్ నేము, తర్వాత ప్రీవియస్ ఎంత ఎన్రోల్మెంట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది అనేది దీంట్లో ఈ డేటా దీంట్లో ఫిల్ చేస్తాము. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే నోట్ చేసుకుంటుంటాము అనమాట. అదేవిధంగా ఎన్రోల్మెంట్ డేటాని ఎలా ఫిల్ చేయాలనేది ఇంకొక పీడిఎఫ్ ఇచ్చారు. అదేంటంటే విద్యాప్రవేశం ఎన్రోల్మెంట్ డేటా లాస్ట్ 5 ఇయర్స్ డేటా అంటే స్కూల్ హెచ్ఎంస్ ఫిల్ చేసి స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ ఫిల్ చేసే డేటా అనమాట. అంటే డైస్ కోడ్ రాస్తారు, బ్లాక్ డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ ఎన్రోల్మెంట్ డేటా అనేది దీంట్లో పెడతారు. తర్వాత మీటింగ్స్ ఎజెండా పాయింట్స్ దీంట్లో క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చదువుకుంటే మనకి అర్థమైపోతాయి. మీటింగ్స్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ కూడా ఇక్కడ డిస్కషన్ పాయింట్స్ కంక్లూజన్ అంటే మండల్ లెవెల్లో కండక్ట్ చేస్తేనేమో హెచ్ఎంస్ యొక్క పాయింట్స్ ని నోట్ చేసుకుంటారు. తర్వాత స్కూల్ లెవెల్లో స్కూల్ లీడర్స్ కండక్ట్ చేస్తే టీచర్స్ యొక్క డీటెయిల్స్ ని వాళ్ళు సబ్మిట్ చేసిన పాయింట్స్ ని ఇక్కడ పాయింట్స్ కంక్లూజన్ రాసుకుంటారు. యాక్టివిటీస్ ఇన్ విద్యాప్రవేశం ప్రోగ్రామ్ అని చెప్పి ఒక గైడ్ ని రిలీజ్ చేశారండి పీడిఎఫ్, ఆ గైడ్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అని. దీంట్లో ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్ అఫీషియల్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెచ్ఎంస్ అని ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్, ఇవి ఒకసారి బ్రీఫ్ గా చదువుకుంటే సరిపోతుంది. తర్వాత హౌ టు మానిటర్ ద ప్రోగ్రామ్ ఈ పాయింట్స్ కూడా ఇచ్చారు. తర్వాత స్ట్రాటజీస్ ఎంగేజింగ్ కమ్యూనిటీ, కమ్యూనిటీని ఎలా ఎంగేజ్ చేయాలనేది స్ట్రాటజీస్ కొన్ని ఇచ్చారు. అంటే హోమ్ విజిట్ చేయడము, కమ్యూనిటీ యాక్టివిటీస్, తర్వాత అంగన్వాడీస్ ని విజిట్ చేయడము, తర్వాత స్కూల్ యాక్టివిటీస్, స్కూల్ లెవెల్లో జరిగే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ ఎంగేజింగ్ యాక్టివిటీస్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం వల్ల పేరెంట్స్ కూడా కాస్త మోటివేట్ అవుతారు. ఈ విధంగా ఇలాంటివి స్కూల్ వాక్ త్రూ లాంటివి, తర్వాత సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా ఏ స్ట్రాటజీస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, పోస్టర్స్, స్లోగన్స్ ఏ విధంగా మనం సోషల్ మీడియాలో ఉపయోగించుకోవచ్చు అనేది ఈ పీడిఎఫ్ లో క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చదువుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోతాయి.